కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రను గ్రామస్తుల సాయ సహకారాలతో వరలక్ష్మి ఈవెంట్ సంధ్య అధ్యక్షతన కోలాటం ప్రదర్శన డప్పు బృందం సే మరియు చేరాల వైష్ణవి రాములవారి వేషధారణలో జంగం అభిజ్ఞ సీత దాసి వైష్ణిత లక్ష్మణ్ వేషధారణలో గుర్రము రథములో దేవతలు మా ఇల్లంతకుంటలో వీధి వీధిన ఇంటింటికి వచ్చిన అట్లుగా గ్రామస్తులు భావిస్తూ కొబ్బరికాయలతో హారతులతో దేవుని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి, మాజీ జమ్మికుంట చైర్మన్ శీలం శ్రీనివాస్, అప్పుల రమేష్, పొట్టా శ్రీనివాస్, కండాల కొమరవెల్లి, దారే సురేష్, విజయ్బాబు, గోపుల రమేష్, లక్ష్మీపతి రామనాథం మరియు భక్తులు అధిక సంఖ్యలో ఈ శోభయాత్రలో పాల్గొంటూ సంబరపడ్డారు. ప్రతి సంవత్సరం గత 5-6 సంవత్సరాల నుండి జరుపు శోభయాత్ర ఇల్లంతకుంట గ్రామ పురోవీధిలో కూడా తీసుకొచ్చే స్వామివారి పెద్దగుడి చుట్టూ తిప్పి స్వామివారి ఇక్కడ ముగించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులు మరియు ఆలయ సిబ్బంది మరియు ఈవో గారు మరియు పోలీస్ సిబ్బంది మరి అందరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో తప్పకుండా జరుగుతుంది శోభయాత్ర. అందరూ కూడా భక్తులు వచ్చే సంవత్సరం కానీ ఇక రాబోయే రోజులలో మీ యొక్క సహకారం ఈ యొక్క కార్యక్రమానికి ఉండాల్సిందిగా కోరుతున్నాను. మరియు శ్రీ సీతారామచంద్రస్వామి, రాముల వారు, సీతమ్మ వారు మరియు లక్ష్మణుడు, ఆంజనేయుడు ఎవరైతే వేషాలు వేసి ఆ రథం మీద కూర్చున్నారో వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రజల సహకారంతో జరుగుతుంది.